ఈ సమాజంలో మనం కొంతమందిని చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటాం. అలాంటి ఒక వ్యక్తి డికే రవి అలియాస్ దొడ్డ కుప్పలు కరియప్ప రవి. రిపబ్లిక్ మూవీ ఇతని ఇన్స్పిరేషన్ తోనే తీశారు. 2008 ఐఏఎస్ బ్యాచ్ అయిన డికే రవి కోలార్ డిస్ట్రిక్ట్ లో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేశారు. అక్కడ జరుగుతున్న ల్యాండ్ మాఫియా ఇంకా శాండ్ మాఫియా పైన ఒక యుద్ధమే ప్రకటించారు. దీనితో బెంబేలెత్తిపోయిన దోపిడీ సంస్థలు ఆయన్ని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ కమిషనర్ గా డికే రవి తన యుద్ధాన్ని కంటిన్యూ చేశారు. ట్యాక్సులు ఎగ్గొట్టే 50 మంది పెద్ద పెద్ద వ్యాపారస్తుల పైన రేట్స్ చేసి 2 వారాల్లోనే 138 crores ని కలెక్ట్ చేశారు. ఇంత ఫైర్ బ్రాండ్ గా ఉన్న డికే రవిని చావు చాలా తొందరగా పలకరించింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దీనిని సూసైడ్ గా ప్రకటించేశారు. పొలిటికల్ అండ్ బిజినెస్ మాఫియాస్ ఆయన్ని చంపగలిగారు గానీ ఆయన స్ఫూర్తిని మాత్రం చంపలేరు. ఈ వీడియో కొంతమందినైనా ఇన్స్పైర్ చేసిందని ఆశిస్తున్నాను. ఇటువంటి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే SS Facts ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.